హైదరాబాద్ శంషాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివాహ వేడుకలకు హాజరైన నందిగామకు చెందిన దంపతులకు వాళ్ల కొడుకు అనుమానాస్పద మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఫంక్షన్ హాల్ నిర్వాహకులపై అనుమానంతో రోడ్డు బయట నిరసన తెలిపారు బాలుడి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ శంషాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఓ బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివాహ వేడుకలకు హాజరైన నందిగామకు చెందిన దంపతుల కొడుకు అనుమానాస్పద మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఫంక్షన్ హాల్ నిర్వాహకులపై అనుమానంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బాలుని కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు అనుమానాస్పద మృతి అంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహానికి వచ్చిన కుటుంబంలో ఏడేళ్ల కొడుకు కనిపించకుండా పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫంక్షన్ హాల్ లో కూడా అందరూ ఫంక్షన్ లో బిజీగా ఉన్న సందర్భంలో కూడా అప్పటి వరకు చిన్నారులతో ఆడుకున్న ఏడేళ్ల అభిజిత్ రెడ్డి కనిపించట్లేదంటూ కూడా ఒకసారిగా శ్రీకాంత్ రెడ్డి దంపతులంతా కూడా ఫంక్షన్ హాల్ అంతా కూడా వెతకడం జరిగింది. కానీ చివరికి ఫంక్షన్ హాల్ లోని సంపులో ఏడెళ్ళ అభిజిత్ దిగత జీవిగా కనపడడంతో కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫంక్షన్ హాల్ నిర్లక్ష్యం, ఆ నిర్వాహకుడు నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు అభిజిత్ సంపులో పడి చనిపోయినట్టుగా ఇటు వాటి కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ఫంక్షన్ హాల్ బయట రోడ్డు మీద బైఠాయించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి సంబంధించి థ్యాంక్ యూ కిరణ్.